రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు హీరో ప్రిన్స్. అనంతరం ప్రిన్స్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు సీడ్ గణేష్ అనే ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకటిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని హీరో ప్రిన్స్ పేర్కొన్నారు. కమేడియన్ కయ్యూం విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ కూకట్పల్లి ప్రగతి నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురు హీరో నాని, భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల, నటుడు అరుణ్ ఆదిత్యులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని హీరో ప్రిన్స్ వారిని కోరారు. హలో అండి, అందరికి నమస్కారం. నేను యాక్టర్ ప్రిన్స్ ని. ఈరోజు మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాం. జే సంతోష్ గారు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ చాలా ఎత్తుకు రీచ్ అయింది. అలాగే చాలా మంది యాక్టర్స్, టీవీ ప్రెజెంటర్స్ అండ్ లాట్స్ ఆఫ్ పాపులర్ సెలబ్రిటీస్ ఈ ఛాలెంజ్ చేస్తున్నారు. అదే విధంగా కామన్ మ్యాన్ కూడా, కామన్ పీపుల్ కూడా అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సో ఇట్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్, మంచి అవేర్నెస్. దీనివల్ల మన ఎన్విరాన్మెంట్ కి ఎంతో బాగా జరుగుతుంది. అండ్ ఈ పాండమిక్ వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు లేకుండా కూడా ఎదుర్కొన్నా కూడా మనం వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు కయూం నన్ను నామినేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. అలాగే నేను ఫర్దర్ గా ముగ్గురుని నామినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇస్ యాక్టర్ నాని అన్న, అండ్ సెకండ్ ఇస్ వెంకీ కుడుముల, భీష్మ ఈ మధ్య డైరెక్ట్ చేశారు, అండ్ థర్డ్ ఇస్ అరుణ్ అది. సో హోప్ మీరు ముగ్గురు కూడా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసి అలాగే ఇంకొక 3 మెంబర్స్ని ఆర్ 4 మెంబర్స్ని నామినేట్ చేస్తారని. అలాగే నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.